ఎంతో రుచికరమైన మడత కాజాలను చేసేసుకుందామా? హాయ్ హలో నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. ఈరోజు నేనైతే వచ్చేది దీపావళి కదండి, దీపావళి. దీపావళి కోసం స్పెషల్ స్వీట్ ఐటెం చేసి చూపిస్తానండి. అది కాకినాడ కాజా అండి, మడత కాజా. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. మరి చేసేసుకుందాం. మరి మడత కాజా వచ్చేసాను మనకి జిల్లాకి చూపించే. మడత కాజా తయారు చేసుకోవడానికి 250 గ్రామ్స్ మైదాపిండి తీసుకుంటున్నామండి. ఇలా ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకుందాం, 1/2 టేబుల్ స్పూన్ తినే సోడా వేసుకుందాం, 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి లేకపోతే డాల్డా అన్నా వేసుకోవచ్చు, లేకపోతే కనుక ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. చక్కగా మనం ఇలా కలిపేసుకోవాలి మొత్తం పిండి అంతటిని. ఇలా ఇదిగోనండి, ఇలా మనం కలిపేసుకుని నెయ్యి వేసుకున్నాం కదా, చూడండి. ఇలా ఇప్పుడు వాటర్ వేసుకుంటూ, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి ముద్దను మనం కలిపేసుకోవాలండి. చక్కగా కలుపుకుందాం. వాటర్ వేసుకొని కలిపి చూపిస్తాను మీకు, మరీ టైట్గా కాదు. ఇదిగోనండి, ఇలా ముద్దను కలిపేసుకొని మనం చక్కగాను ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ కలుపుకున్న పిండి ముద్దని పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు పంచదార పాకం పట్టుకుందాం. ఒక బౌల్ తీసుకున్నాం, 500 గ్రామ్స్ పంచదారని వేసుకోవాలండి బౌల్లో. ఇలా 1/2 కప్పు వాటర్ వేసుకుందాం. వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి. స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి, స్టవ్ మీద బౌల్ పెట్టుకున్నాను. ఇప్పుడు పంచదార పాకాన్ని రెడీ చేసుకుందాం. హాఫ్ అన్ అవర్ అయిందండి. కలుపుకున్న పిండి మూతని చక్కగా మనం చపాతీలా చేసేసుకుందాం. ఇలా ఎంత మేరకైతే అంత మేరకి చపాతీలా మనం పొడవు వెడల్పు మొత్తం అంతా. ఇదిగోనండి, ఇలాగా పలచగా చపాతీలాగా మనం ఒత్తుకోవాలా చక్కగా. ఇలా పలచగా ఇలా ఒత్తేసుకున్నాం కదా, ఇలా ఒత్తేసుకున్నాక మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఎడ్జెస్ ఉంటే మనం ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకొని 4 వైపులా పెట్టేసుకుందాం. తీసేసి ఇందు మీద మనం మళ్ళీ 1 టేబుల్ స్పూను నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఇలాగా ఇలా అప్లై చేసుకోవడం మూలంగా పొరలు పొరలుగా చక్కగా మంచిగా గుల్లగా తయారవుతాయన్నమాట కాజాలు. ఇదిగో ఇలాగా మొత్తం అంతా అప్లై చేసుకొని దీని మీద మళ్ళీ పిండి మైదాని ఇలా జల్లేసుకోవాలి. ఇలా జల్లుకొని ఇలా పొడి పిండి జల్లుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఉన్నాయి కదా, ఇలా మనం కోసుకున్న ముక్కలు ఇవన్నీ మనం ఇలా పెట్టేసుకొని ఏం వేస్ట్ అవ్వండి, పొరలు పొరలుగా వస్తాయన్నమాట. ఇప్పుడు చక్కగా మనం సన్నగా మడత పెట్టుకోవాలండి. మొత్తం మొత్తం ఇలా చేతితో ఫోల్డ్ చేసుకుంటూ ఇలా చక్కగా మడత ఎలా వేసేసుకుందాం చూస్తున్నారు కదా. ఇలా మన వాటర్ రాసుకుంటూ దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి. ఊడిపోకుండా క్లోజ్ చేసుకొని కొంచెం మళ్ళీ పిండి దీని మీద ఇలా జల్లుకుందాం. పిండిలో మనం ఇలా ఒక్కసారి ఇలా దొర్లించుకొని మనం చేసుకున్న దాన్ని ఇలా ఒక్కసారి దొర్లించుకొని ఇలా ఇలా మనం చిన్న చిన్న ముక్కలను కట్ చేసుకోవాలండి. ఇలా చాకు తీసుకొని ఇలా మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు మనం అన్నీ ఇలా కట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఒకటి తీసుకొని ఒక్కొక్క పీస్ని మనం తీసుకొని ఇలా వేలితో ఇలా అనుకొని ఇదిగో ఇలా అట్ల కర్రతో మనం ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. మొత్తం అన్నీ కూడా అలా చేసేసుకొని వేలితో ఇలా అనుకొని ఇదిగో మొత్తం అన్నీ మనం ఇలా వచ్చేసుకున్నాం. ఈ పక్కన
వెలిగించుకున్నాం ఫ్రెండ్స్. ఇగో కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఆయిల్ హీట్ ఎక్కాక మన కాజాలు చేసుకున్న కాజాలు అందులో వేడెక్కింది. ఇప్పుడు మనం చేసుకున్న కాజాలు నాకు ఒకటి ఇందులో వేసేసుకుందాం. ఆయిల్లోను ఆయిల్లో వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. హీట్ ఎక్కాక మనం సిమ్లో పెట్టేసుకుందామండి. బాగా హీట్గా ఉన్నాయి కదా ఆయిల్, అంటప్పుడు ఇలా వేసేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని మీడియంలో పెట్టేసుకుందాం. ఇదిగో చూడండి, ఇలా చక్కగా మంచి కలర్ వచ్చింది చూసారా. మనం వేసుకున్నాం కదా, టర్న్ చేసుకుందాం ఇలా ఒక్కొక్కటిగాను. ఇలా అన్ని వేయించేసుకుందాం. మంచిగా వేగిపోయినాయి చూసారా. ఈ కలర్ రాగానే మనం తీసేసుకుందాం. ఇలా మొత్తం అన్ని తీసేస్తా, తీసేసుకోవడమేనండి. చూడండి ఎంత బాగా మంచి కలర్ వచ్చిందో. ఇదిగో తీసేసుకుందాం, మొత్తం అన్ని అలా వేసేసుకుందాం. ఇదిగోండి, ఇటువైపు పక్కన పదహారు పాకం అవుతుంది కదా మనకి. లైట్ తీగ పాకం, తీగ పాకం కావాలండి. ఇగో ఇలా అన్నమాట పట్టుకుంటే తీగ పాకం వచ్చింది కదా. ఈ టైంలో మనం యాలకుల పొడి పావు టేబుల్ స్పూన్ వేసుకుందాం. అలాగే ఇందులో నిమ్మకాయ డ్రాప్స్, నిమ్మకాయని పిండుకొని రెండు మూడు డ్రాప్స్ వేసుకుందామండి. ఎందుకంటే పాకం దగ్గరగా అయిపోకుండా అన్నమాట. ఇదిగో ఇంతేనండి, అయిపోయింది కదా. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగో మొత్తం అన్ని మనం కాజాలను మనం తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా తీసేసుకుందాం. తీసేసుకుని ఇలా పాకంలో వేసేసుకుందాం మన కాజాలు అయిపోయినాయి. వేయించుకున్న కాజాలు అన్నింటినీ ఈ పంచదార సిరప్లో మనం ఇలా షుగర్ సిరప్లో మనం వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఒక 5-6 సెకండ్స్ అలా ఉంచేసి అప్పుడు ఇదిగోనండి పాకంలోంచి మనం తీసేసుకుందాం. ఎక్కువసేపు ఉండక్కర్లేదు, ఒక 5-6 సెకండ్స్ వేసాక పాకంలో పాకం అంతా నిండి పట్టుకున్నాక తీసేసుకుందాం. ఇలాగా మొత్తం అని తీసేద్దాం పాకం నుండి. ఇదిగోనండి చక్కని మడత కాజా చూసారా, మడత రెడీ అయిపోయింది. జ్యూసీ జ్యూసీగా అదిగో చూడండి జ్యూస్ చూసారా, చక్కగా లోపలికి ఎలా వెళ్ళిందో. ఇది వారం రోజులు మనం చక్కగా ఇలాగే ఫ్రెష్గా ఉంటాయండి చూసారా, మడత మడతగా ఎంత బాగా వచ్చిందో చూడండి. కాజా టేస్టీ టేస్టీ కాజా, దగ్గర నుంచి చూపిస్తున్నాం చూడండి. ఎంతో ఈజీగా రెడీ చేసుకున్నాం కదా కాకినాడ మడత కాజా, చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి. నేను విరిపి చూపించాను కదా, మడత మడతలు చక్కగా లేయర్స్ లేయర్స్గా ఫామ్ అయింది, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇదిగో చూడండి చక్కగా ఇలా తయారు చేసుకోవచ్చు. మరి మీకు నచ్చిందా, మీరు కూడా ఇలా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టినా ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందే వస్తుంది మీకు. మరి టేస్ట్ చేయాలి కదండి. ఇదిగో చేస్తున్నాను మరి. అబ్బా మాటలు ఇవ్వండి, మాట్లాడుకోవాలి లేవు, అంత అద్భుతంగా ఉంది, సూపర్గా ఉంది. కూర్చొని నేను తినేస్తాను మడత కాజా. మరే కదా రెసిపీ మీ ముందుకు వస్తాను. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.